नमस्कार नेडीस सिटी न्यूज़ के स्वागत बुलेटिन समर्पिस्तुन्न वारु हाईटेक ब्रॉडबैंड हाई स्पीड इंटरनेट बुलेटिन लो मुंदुगा हेडलाइंस రామగుండం కమిషనరేట్లో లాక్ జోన్ కట్టుదిట్టం చేసిన పోలీసులు 10 గంటల తర్వాత రోడ్లపై కనిపిస్తే ఐసోలేషన్ కేంద్రాలకు తరలింపు కార్యక్రమానికి శ్రీకారం. మంచిర్యాల జిల్లాలో పలువురు యువకులను బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్కు తరలించిన పోలీసులు. గ్రామస్తుల దాహతిని తీర్చిన కొమరంభీం జిల్లా పోలీసులు. కిరిమిరి మండలం చాల్బర్డి గ్రామంలో బోర్వెల్ నిర్మించి నీటి సమస్య పరిష్కారం. కాసిపేటలో నిర్మించిన పిహెచ్సిని ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న దుర్గం చిన్నయ్య. కొమరంభీం జిల్లా జైనూర్ జంగం గ్రామంలో పెర్సాపెన్ మహాయాగం హాజరైన కొమరంభీం జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. లాక్డౌన్ సమయంలో మీరు ఎలాంటి కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్నారా? అయితే అంతే సంగతులు. రోడ్లపై తిరుగుతున్న వారిని పోలీసులు క్వారంటైన్ సెంటర్కు తరలిస్తున్నారు. జర జాగ్రత్త. ఇదేంటి, కరోనా రోగులను తరలించాల్సిన ఐసోలేషన్ సెంటర్కు వీరిని తీసుకెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? అవును, లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయడానికి పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న వారిని బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇష్టానుసారంగా బయట తిరుగుతే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 10 మంది ఆకతాయి యువకులను పోలీసులు ఐసోలేషన్కు పంపించారు. ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ కరోనా వైరస్ బారి నుండి ప్రజలను రక్షించడానికి పోలీస్ వారు రోడ్లపై ఉంటూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంటే కొంతమంది బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారన్నారు. గల్లీ రోడ్ రోడ్లపై అనవసరంగా ఆకతాయిలు ఎంత చెప్పినా వినకుండా తిరుగుతున్నారు. వారిని గుర్తించి బెల్లంపల్లి ఐసోలేషన్కు తరలించే ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి తరలించడం జరిగిందని అన్నారు. ఇకపై ప్రతిరోజు ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగితే వారిని ఐసోలేషన్ వ్యాన్లో బెల్లంపల్లికి పంపించడం జరుగుతుందని, వీరి వద్ద నుండి 10 బైక్స్ 10 సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన లాక్డౌన్ మనం సక్సెస్ఫుల్గా మంచిర్యాల డివిజన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ రామగుండం కమిషనరేట్లో సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం. దానిలో 95% మనుషులు అది ఫాలో చేస్తున్నారు. బట్ దాని కాకుండా 5% మంచి అది ఫాలో చేస్తలేదు. సో మనం వాళ్ళ 5% మంచి కోసం అది సిపి సార్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనం ఒక ఐసోలేషన్ వాళ్ళకి ఐసోలేషన్ సెంటర్ పంపిస్తున్నాము. ఇంకా అది ఎవరైనా బయట అనవసరంగా తిరుగుతున్నారు, వాళ్ళ ఏం పని లేకుండా బయట తిరుగుతున్నారు, వాళ్ళకి మనం ఐసోలేషన్ సెంటర్ సెపరేట్ సెంటర్ పెట్టాము. వాళ్ళకి సెంటర్ అదే సెంటర్ పంపిస్తున్నాము. ఇంకా ఇప్పుడు బైక్ ర్యాలీలో చాలా మంచి బయట తిరుగుతున్నారు, వాళ్ళకి బైక్ సీజ్ చేసి వాళ్ళకి బైక్స్ కూడా మనం లాక్డౌన్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఇస్తాం. సో ప్లీజ్ దయచేసి మీరు ఇల్లులో ఉండండి. ఇప్పటివరకు దాదాపు మనం ప్రతిరోజు
400 టు 500 కేసెస్ ప్రతి రోజు చేస్తున్నాము స్టార్టింగ్ డే నుండి ఇప్పటివరకు అదే అంటే ఇప్పటివరకు పీపుల్ 5% పీపుల్ కి ఏం అర్థం రావట్లేదు సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇది కోవిడ్ చైన్ మనకి బ్రేక్ చేయాలి దాని కోసం మీరు ప్లీజ్ ఇల్లులో ఉండండి బయట రాకండి అదే దానికి మీకు కూడా హెల్ప్ వస్తది మనకు కూడా హెల్ప్ వస్తది మనకి ఈసారి కోవిడ్ ట్రాన్స్మిషన్ బ్రేక్ చేస్తే లాక్డౌన్ కి సక్సెస్ఫుల్ అమలు చేయాలి తర్వాత లాక్డౌన్ యాజ్ సచ్ వాట్ ఎవర్ గవర్నమెంట్ సే దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాం ఇప్పటి వరకు మనం దాదాపు 10 పీపుల్ వీ హావ్ సెంట్ టు ఐసోలేషన్ సెంటర్ ఇన్ మంచిర్యాల్ టౌన్ ఓన్లీ ప్రతి పోలీస్ స్టేషన్కి మనం ఒక వ్యాన్ ఇచ్చాము ఇది దానికోసం కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న వారి భరతం పట్టడం మొదలుపెట్టారు రామగుండం కమిషనరేట్ పోలీసులు ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి రావద్దంటూ చెప్తున్న వినకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది ఈ క్రమంలో వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్న చాలా మందిలో మార్పు రావడం లేదు దీంతో రామగుండం కమిషనరేట్ పోలీసులు సరికొత్త పంతా ఎంచుకున్నారు కరోనా సోకుతుందని చెప్పినా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్న వారికి సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించారు మంచిర్యాల జిల్లా చెన్నూరులో వాహన తనిఖీలు చేసిన జైపూర్ ఏసీపీ నరేందర్ సిఐ ప్రవీణ్ కుమార్ అనవసరంగా బయట తిరుగుతున్న వారిని గుర్తించి బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఈ నెల 12వ తారీఖు నుంచి ఈ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు ఈ నిబంధనలని ముఖ్యంగా మన రామగుండం కమిషనరేట్ పరిధిలో సిపి సత్యనారాయణ సార్ ఆదేశానుసారం మన జైపూర్ డివిజన్లోని చెన్నూరు పట్టణంలో పగడ్బందీగా మన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐఎస్ సిబ్బంది మొత్తం ఒక 200 మంది ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ నిర్వహించి టౌన్ మొత్తం కూడా నిబంధనలు కఠినతరం చేశాము ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 కేసుల వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఒక 400 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది మన కోవిడ్ నిబంధనలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రిలాక్సేషన్ ఉంది ఆ టైంలో నిత్యావసర వస్తువుల గురించే ప్రజలు బయటకు వచ్చి వారి పనులు చూసుకొని వెళ్ళాలి అయినా కొంతమంది చెన్నూరు పట్టణంలో ఆకతాయిలు 10 గంటల తర్వాత 10:30 టైం కూడా అనవసరమైన ఏ అవసరం లేకపోయినా బయట ఇష్టం వచ్చిన తిరుగుతున్నారని మా నోటీస్కి రావడం జరిగింది అందుకనే ఇంకా నిబంధనలు కఠిన చర్య తీసుకోవాలని ముఖ్యంగా ఇటువంటి వాటిని అరికట్టి కోవిడ్ నుంచి మిగతా వాళ్ళకి తాకకుండా ఆపాలని ఉద్దేశంతో సిఐ ప్రవీణ్ ఈ చెన్నూరు టౌన్ సిఐ ఎస్ఐఎస్ వాళ్ళ సిబ్బంది అంతా 4 టీములుగా ఏర్పడి ప్రతి గల్లీలో పెట్రోలింగ్ చేసి కొంతమందిని అగతాయిలను పట్టుకోవడం జరిగింది ఈ రోజు నుంచి మేము వీరందరినీ కౌన్సిలింగ్ పర్పస్ ప్లస్ అవసరాన్ని బట్టి బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్కి తరలించడం జరుగుతుంది వారి వెహికల్స్ని కూడా సీజ్ చేస్తాం ఇక నుంచి ఎవరైనా ఈ 6 to 10 కాకుండా ఎప్పుడు తిరిగినా వీళ్ళందరినీ కూడా బెల్లంపల్లి ఐసోలేషన్కి పంపించడం జరుగుతుంది వారి వెహికల్ని కూడా సీజ్ చేసి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి కాగా లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న జులాయిలకు బెల్లంపల్లి పోలీసులు జలకిచ్చారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సడలింపు సమయం దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిని ఐసోలేషన్ తరలించడానికి పోలీసులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు బెల్లంపల్లిలో బందోబస్తును పరిశీలించిన ఏసీపీ రెహమాన్కు పలువురు యువకులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతుండటంతో వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు అనంతరం ప్రత్యేక వాహనంలో ఎక్కించి ఐసోలేషన్ సెంటర్కు తరలించారు ఈ కార్యక్రమంలో సీఐలు రాజు జగదీష్ ఎస్ఐలు భాస్కరరావు రాములు పోలీసు సిబ్బంది ఉన్నారు గ్యాప్ ఉంది ఏ రెండు జాగ్రత్త బయట
इप्पटि वरकु चाला वरकु मनं कोंचें करोनानि लाक्डौन् वल्ल कोंचें तग्गिंचडं जरिगिंदि ఇంకా మన ముందు కూడా ఇంకా గట్టిగా కఠినతరంగా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేయడానికి గత 2-3 డేస్ నుంచి డ్రోన్ కెమెరా ద్వారా కూడా అన్ని నిఘా పెట్టడం జరిగింది. అయినా కానీ కొంతమంది ఈ ఆకతాయిలు కొంత మాస్క్ లేకుండా లాక్డౌన్ టైంలో బయటకు వచ్చి ఊరికనే పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు చూస్తున్నారు కొంతమంది ఇదే విధంగా ఈ వైలేషన్ చేయడం వల్ల అనవసరంగా బయటికి వెళ్ళి ఫంక్షన్లని పెళ్లిళ్ళని కార్యక్రమాలని అది కానీ వేస్ట్గా బయట తిరుగుకుంటూ ఈ కరోనా తగిలించుకొని ఇప్పుడు కొంతమంది ఐసోలేషన్ బెల్లపల్లి ఐసోలేషన్ సెంటర్లో మంచిర్యాల ఐసోలేషన్ సెంటర్లో చాలామంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ బంధువులు కుటుంబం కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్న సంగతి మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మేము కూడా ఈ కొంతమంది ఈ మేము చెప్పుకుంటూ వస్తుంటే కూడా పోలీస్ మాటలను పెడిచేమైనా పెట్టి తర్వాత ఈ లాక్డౌన్ వైలేషన్ చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఆకతాయిలను ఈరోజు మేము చాలా వరకు మాస్క్ లేకుండా తిరిగే వాళ్ళని ఆ ఆకతాయిలను ఇలా పట్టుకోవడం జరిగింది. వారిని ఈరోజు కూడా అంటే ఆల్రెడీ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో ఐసోలేషన్ సెంటర్లో వాళ్ళు పడే బాధలు అంటే వాళ్ళు కరోనా వాళ్ళు ఇటువంటి ఉల్లంఘించి ట్రాన్స్మిషన్ ద్వారా పొందినటువంటి కరోనాని బారిన పడి మన ఐసోలేషన్ సెంటర్లో పొందుతున్న బాధలని వాళ్ళని చూపించాలని ఒకసారి అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళందరినీ కూడా ఒక వారం రోజులు డాక్టర్లకు తర్వాత అక్కడ నర్సులకు సహాయకారిగా ఉంటే వాళ్ళ బాధలు వీళ్ళకు కూడా తెలుస్తాయి. ఇంకోసారి బయటికి వెళ్లకుండా వీళ్ళకు కూడా ఒక గుణపాఠంగా ఉంటుంది ఉద్దేశంతో వీళ్ళందరినీ ఈరోజు పట్టుకొని ఐసోలేషన్ సెంటర్కు తరలించడం జరుగుతుంది. అందరు గమనించాలి, ఎవరు కూడా ఈ లాక్డౌన్ టైంలో బయటకు వస్తే మాత్రం ఇదే విధంగా మేము అందరినీ పట్టుకొని ఈ ఐసోలేషన్ సెంటర్కు తరలించడం జరుగుతుంది. గమనించాలి, ఎవరు బయటికి వెళ్ళవద్దు ఈ రోజు నుంచి. కాగా కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తూ రోడ్లపై అకారణంగా తిరుగుతున్న వారిపై మంచిర్యాల జిల్లా లక్ష్యర్పేట సర్కిల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపై తిరుగుతున్న వారిని పట్టుకుని బెల్లంపల్లిలోని కోవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్యర్పేట సీఐ నారాయణ నాయక్ మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని అయితే కొందరు ఇవేమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ ఇష్టరీతిన తిరుగుతుండడం సరికాదన్నారు. ఇలాంటి ఆకతాయిల పట్ల మరింత కఠినంగా వ్యవహరించే లక్ష్యంతో వారిని బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడైనా ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దని ఆయన కోరారు. వెహికల్ అరేంజ్ చేయడం జరిగింది. రామగుండం సిటి సార్ అండ్ మంచిర్యాల డిసిపి సార్ అండ్ ఎస్పీ మంచిర్యాల సార్ ఆదేశాల ప్రకారంగా ఈ లాక్డౌన్ కఠిన తరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక వెహికల్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో రిపీటెడ్గా ఎవరైతే ఈ రోడ్డు మీదకి వస్తారో ఆకతాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఐసోలేషన్ సెంటర్ బెల్లంపల్లికి పంపడానికి ఒక వెహికల్ అరేంజ్ చేసినాము. దయచేసి ఎవరు కూడా ఈ రోడ్డు మీద రావద్దు, తర్వాత అనవసరంగా ఇబ్బంది పడవద్దు. పబ్లిక్ అంతా కూడా గమనించాలి, మాకు తప్పనిసరి కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేస్తే అనుసరంగా ఏదైతే కరోనా వ్యాప్తి అరికట్టడానికి అందరూ కూడా ఉక్కుముడిగా మనం ఒక కఠినంగా వివరిస్తే తప్ప ఇది ఆగేటట్లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము లక్ష్యపేటేసే గారు తర్వాత చిన్న గడ్డపేసే గారు ప్లస్ పిఎస్ఐ ప్లస్ నేను మా స్టాఫ్ అందరూ కలిసి ఒక వెహికల్ అరేంజ్ చేసేసి ఆ వెహికల్ని మొబైల్ తిప్పుతూ ఉంటాము. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా కొమరంభీం జిల్లా కిరమిరి మండలంలోని చాల్ బడ్రి గ్రామంలో దివ్యశ్రీ ఫౌండేషన్ సహకారంతో సిఐ సుధాకర్ ఎస్ఐ వేలుపుల రమేష్లు గ్రామంలో బోర్వెల్ వేయించి త్రాగునీటి సమస్య తీర్చారు. కెరిమరి మండలం చెల్బడ్డి గ్రామంలో తాగునీటి సమస్యలతో చాలా కాలంగా గ్రామంలోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన కెరిమరి పోలీసులు వారి సమస్యలను తీర్చడం కోసం దివ్యశ్రీ ఫౌండేషన్ వారిని సంప్రదించి అక్కడి ప్రజలకు నీరు అందించే కార్యక్రమం చేపట్టి బోర్ వేయించడం జరిగింది. వారి యొక్క నీటి సమస్యను తీర్చినందుకు గ్రామస్తులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యశ్రీ ఫౌండేషన్ కర్త అయిన ప్రవీణ్ నాయక్, గ్రామ సర్పంచ్ మాణికరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అధునాతనంగా భవనాలు నిర్మిస్తూ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు.
కాసిపేటల మండల కేంద్రంలో నూతన ప్రాథమిక ఆసుపత్రి భవనాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొలికేరి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరడంతో డాక్టర్స్ కాని రోగులు ఇబ్బందులు పడుతున్నారని కోటి 15 లక్షలతో నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డలక్ష్మి, వైస్ ఎంపీపీ పుష్కరు విక్రమరావు, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, సహకార సంఘం చైర్మన్ నీలా రామచందర్, కోఆప్షన్ సభ్యులు సిరాజ్ ఖాన్, ఎంపీడీసీలు, సర్పంచ్లు, ఎంపీడీఓ అలీం, డాక్టర్ బాలాజీ, డాక్టర్ కిరణ్ మై, ఏసీపీ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కాస్పేట మండల కేంద్రంలో మరి ఒక కొత్త హాస్పిటల్ను మనం బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఏదైతే పురాతనమైనటువంటి ఈ బిల్డింగ్ ఉన్నందువల్ల వచ్చే రోగులకు ఇబ్బంది కలుగుతున్నది, ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇబ్బంది కలుగుతుందన్న కారణం చేత ఈరోజు 15 లక్షలు పెట్టి బిల్డింగ్ను కట్టుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని విధాల బాగుండాలని, వారు ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా అందరూ బాగుండాలని కోరుకునే మన ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం. ఇవాళ రైతుల కొరకు కానీ, యువత కొరకు కానీ అన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలకు, వారు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎవరైనా పర్వాలేదు, అందరికీ ఏదో విధంగా సాయం అందించాలి, ముఖ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని. ఇప్పుడైతే ఈ కరోనా ఏదైతే ఈ మహమ్మారి ఈ భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఎక్కువ, ప్రపంచంలో 6 కోట్ల 6 లక్షల మందికి కరోనా పాజిటివ్ వస్తే సుమారుగా 3.5 లక్షల మందికి మనం రోజు చూసినట్టయితే ఆవరేజ్లో భారతదేశంలో ఎక్కువ ఉంది. నస్పర్ మున్సిపాలిటీని అన్ని రంగాలు అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతితో కలిసి సీతారాంపల్లి గోదావరి పుష్కరఘట్ను సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఇంకా చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఇదివరకు పుష్కరఘట్ వద్ద నిర్మించిన మరుగుదొడ్లు, స్నానపు గదులను పరిశీలించారు. ఈ ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ పాలకవర్గం ప్రతి ఒక్క చొరవ చూపాలని సూచించారు. పాత పుష్కరఘట్ను ఆనుకుని 10 లక్షల 20 వేల సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న మరో పుష్కరఘట్ పనులను పరిశీలించి సిబ్బంది సలహాలు, సూచనలు చేశారు. పనుల్లో నాణ్యత కొరవడకుండా పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా వస్తే పనులకు ఆటంకం కలుగుతుందని, ఈలోగా కింది భాగంలో మెట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నది పరివాహక ప్రాంతంలో గంగా స్నానాల కోసం వచ్చే వారి కోసం సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సిసిసి కార్న నుండి గోదావరి నది వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం 7 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. అన్ని హాంగులతో ఏర్పాటు చేయబోయే డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్తో మున్సిపాలిటీ కొత్త శోభను సంతరించుకోబోతుందన్నారు. ఇక్కడ చిత్రంపల్లి పుష్కర ఘాట్ గతంలో బాగున్న డబ్బులు పెట్టడం జరిగింది. ఇక్కడ మహిళలకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనుకోండి, బ్రహ్మాండంగా టాయిలెట్స్ అనుకోండి, కొంత దూరం రోడ్డు వెడల్ అనుకోండి, అదేవిధంగా ప్లాంటేషన్ అనుకోండి, ఇవన్నీ ఇక్కడ హైమాస్టేట్ వాటర్ ఏదైతే పెట్టడం జరిగింది. శివరాత్రి సందర్భంలో బాగా రద్దీ ఉండే సందర్భంలో ఇంకా మరొక 23 మీటర్లు మళ్ళీ ఈ పుష్కర ఘాట్ పెట్టి అది కూడా చేసిన సందర్భంలో దాదాపు శివరాత్రికి నేను అనుకుంటా ఈ ప్రాంతానికి మంచిగా ఇక్కడ నస్పూర్ అనుకోండి దగ్గర ఉన్న రాజశేఖరం మంద మరి ఈ ప్రాంతం వచ్చి వచ్చే అవకాశం ఉంది. 1 లక్ష మంది ఇక్కడ స్నానం చేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల పగడుబందిగా బ్రహ్మాండంగా పుష్కర ఘాటు, షవర్స్, అన్ని వసతులు కూడా చేసే ఉద్దేశం మేము గతంలో ఎప్పుడో పెట్టినప్పటికీ నీరు నిల్వ ఉండడం వల్ల ఆలస్యమైంది. నీరు తగ్గింది కాబట్టి మొదలు పెట్టాం. మంచిగా క్వాలిటీ చేసి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలకు, ఎందుకంటే నిత్యం శ్రావణ మాసం దగ్గర స్నానం చేస్తారు, కార్తీక మాసం దగ్గర స్నానం చేస్తారు, ఇంట్లో మంచి కార్యక్రమం చేస్తుంటే వచ్చి గోదావరి స్నానం చేసి కార్యక్రమం చేస్తారు కాబట్టి
ఇక్కడ అన్ని విధాల శుభ్రంగా ఉండే దిశగా మరి పాలక వర్గం మున్సిపల్ చైర్మన్ గారి బాధ్యత అదే విధంగా మన కౌన్సిల్ అందరూ ఒక బాధ్యత తీసి ఈ ప్రాంతం చూడ ముచ్చట ఉండేటట్టుగా ఒక మనిషి రెగ్యులర్గా పెట్టి అక్కడ టాయిలెట్స్ అనుకోండి పుష్కర్ ఘాట్ అనుకోండి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ కూడా ఏమాత్రం అశుభ్రంగా ఉండకుండా శుభ్రంగా ఉండే దిశగా మరి పాలక వర్గం కోసం ఒక మనిషి కంప్లీట్ ఒకే మనిషి అపాయింట్ చేయండి ఇద్దరు వస్తుంది ఒక మనిషి మార్నింగ్ అయితే కట్టం చేస్తారు కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో సీసీసీ కార్నర్ సమీపం షాపింగ్ ఏరియాలో ఎమ్మెల్యే దివాకర్ పర్యటించారు. ప్రతి షాప్ వద్దకు హోటల్ వద్దకు వెళ్లి వ్యాపారస్తులు అక్కడికి కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కరోనా జాగ్రత్తలను వివరించారు. మాస్కులు లేకుండా బయటకు రావద్దని వెంట తప్పనిసరిగా శానిటైజర్లు ఉండే విధంగా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషిని రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. నిరుపేద రోగులు కోవిడ్తో చనిపోయిన మృతదేహాల తరలింపు కోసం మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు. మున్సిపల్ సిబ్బంది రోజువారీగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు కుర్మిల అన్నపూర్ణ, చీడం మహేష్, నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, హైమద్, అక్కూరి సుబ్బయ్య, జకుల రాజేశం, పెరుమల్ల జనార్దన్, మేరుగు పవన్ కుమార్, కుర్మిల మోహన్, దగ్గుల మధు, కాటం రాజు, మున్సిపల్ సిబ్బంది పెద్దింటి మోహన్ రావు, గోపి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు సందర్శించి ఏ విధంగా నడుస్తుంది షాపులలో కానీ రోడ్డు మీద కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పర్యవేక్షించడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఏదైతే నస్పూర్ కూడా డిఎన్ఎఫ్టి నిధుల నుండి సుమారు 7 కోట్ల పైచిలుకు వర్కులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేసే వ్యక్తి ఎమ్మెల్యే గారు మా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకు 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చినందుకు సార్కు మరియు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారి పెద్దలు, శాసనసభ్యులు, మరియు ఏదైతే మరి కరోనా సందర్భంగా ఇటు ప్రజలకు అదేవిధంగా వర్తక సంఘం అదేవిధంగా వ్యాపారస్తులందరికీ కూడా కరోనా సమయంలో మాస్కు ఖచ్చితంగా పెట్టుకోవాలి, అదేవిధంగా డిస్టెన్స్ పాటించాలి. దీన్ని మనందరం కూడా కలిసికట్టుగా నియంత్రిస్తేనే మనకు ఈ కరోనా అనేది నియంత్రించవచ్చని పెద్దలు ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఒక షాపింగ్ ఏరియాల సీసీ కర్ణ వద్ద చెప్పడం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉన్నచో మున్సిపల్ మరి కార్యాలయం కానీ చైర్మన్ గారు కానీ అదేవిధంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడానికి కృషి చేస్తున్నట్లు కొమరంభీం జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పేర్కొన్నారు. కొమరంభీం జిల్లా జైనూర్ భక్తి మార్గం శాంతితోనే లభిస్తుందని జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. మండలంలోని జంగం గ్రామంలో ఉన్న జంగోలింగో దీక్ష భూమిలో నిర్వహించిన పెర్సాపెన్ మహాయాగంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని వాటిని ఎవరూ మరవకూడదని, రానున్న తరాలకు తమంతా సంస్కృతి సాంప్రదాయాలను అందించాలని ఆమె అన్నారు. గత 20 ఏళ్ల నుంచి ప్రతి ఏటా జంగం దీక్ష భూమిలో మహాపూజ కార్యక్రమాన్ని అందరూ కలిసి నిర్వహించడం శుభ పరిణామమని ఆమె కొనియాడారు. భక్తి భావాలతోనే శాంతి లభిస్తుందని ఆమె సూచించారు. అదేవిధంగా దీక్ష భూమి జంగం దేవస్థానం ఆవరణలో భక్తుల సౌకర్యం కోసం కమ్యూనిటీ భవనం నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయలు మంజూరు చేసి భూమి పూజ చేశారు. సంబంధిత శాఖ జేఈతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే పనులు ప్రారంభించాలని ఆమె సూచించారు. పనుల్లో అలసత్వం చేయొద్దని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరంభీం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, మండల వైస్ ఎంపీ చిర్ల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్ర భగవంతరావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క దానికి మా ఊరు బాగా జెండా
आर नाट की सकते सोमी तरत दाते बच्चे नाट्य मंडल बच्चे संविधान ख्यातनपल्ली मुनिसिपालिटी प्रेस क्लब ను రద్దు చేస్తూ అడ్హక్ కమిటీ ఏర్పాటు చేసినట్లు క్లబ్ ప్రధాన కార్యదర్శి అరుణ్ స్వామి ఉపాధ్యక్షుడు పిలుముల గట్టయ్య కోశాధికారి సుభాష్ ప్రకటించారు. అడ్హక్ కమిటీ చైర్మన్ గా దుస్స శివప్రసాద్, సభ్యులుగా పొన్నాల సుమన్ కుమార్, వెంగళదాస్ సంతోష్ కుమార్, ఆనంద స్వామి, కనుకుంట్ల సుభాష్, మారపల్లి వేణుగోపాల్ రెడ్డిలను సభ్యులు ఎన్నుకున్నారు. మున్సిపాలిటీ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించాలని త్వరలోనే పూర్తి కమిటీని ప్రకటిస్తామని వారు తెలిపారు. గౌరవనీయులు తాండ్ర సతీష్ అధ్యక్షునిగా కొనసాగిన రామకృష్ణపూర్ ప్రెస్ క్లబ్ కాలపరిమితి ముగియడంతో కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నాం. కొత్త వారితో కలుపుకొని తిరిగి కమిటీ వేసే వరకు అడక్ కంపెనీని నియమించుకొని కార్యకలాపాలు జరుపుటకు నిర్ణయించుకున్నాం. అడక్ కమిటీ చైర్మన్ దుస్స శివప్రసాద్, సభ్యులు పొన్నాల సుమన్, సంతోష్, వెంగళదాస్, సుభాష్ కోఆర్డినేటర్, ఆరేంద్ర స్వామి సిటికేబుల్, వేణుగోపాల్ రెడ్డి వీరు అడక్ కమిటీలో కొనసాగుతారు. వీళ్ళ పర్యవేక్షణలో వారం రోజుల తర్వాత వారం లోపు మళ్ళీ కమిటీ వేయడానికి మేము నిర్ణయించుకున్నాం. కరోనా టెస్టుల కోసం వచ్చే వారి సౌకర్యార్థం మందమరి ప్రభుత్వ ఆసుపత్రికి మందమరి ప్రెస్ క్లబ్ సభ్యులు బెంచులు అందజేశారు. కరోనా వైరస్ రెండో దశ విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా టెస్టుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం బెంచీలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ శైలజ మాట్లాడుతూ ఈ బెంచీలు టెస్టుల నిమిత్తం వచ్చే వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. మానవతా దృక్పథం చాటుకున్న మందమరి ప్రెస్ క్లబ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమరి ప్రెస్ క్లబ్ సభ్యులు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు. రోజురోజుకి కరోనా కేసెస్ పెరుగుతున్నందున కోవిడ్ టెస్ట్కి వచ్చే వాళ్ళు పిహెసీలో తాకిడి పెరిగింది. దాన్ని అర్థం చేసుకొని మందమరి ప్రెస్ క్లబ్ వాళ్ళు వాళ్ళ నాలుగు బెంచీలు మనకి ప్రొవైడ్ చేశారు. అవి పేషెంట్స్కి చాలా యూజ్ అవుతున్నాయి. నీడకి వాళ్ళు కూర్చోగలుగుతున్నారు కాసేపు. దాని కృతజ్ఞతలు. ఆసిఫాబాద్కు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడు కరోనా రోగులకు, కార్గో బస్సు డ్రైవర్లకు రాత్రి వేళలో భోజనం ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చూరగొంటున్నాడు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, అసిఫాబాద్, నిర్మల్ జిల్లాల వారికి ఆ మెడికల్ కిట్స్, మెడికల్ ఇతర సామాన్లు కార్గో బస్సులో డెలివరీ చేసేందుకు వచ్చిన బస్సు డ్రైవర్లకు హైదరాబాద్ నుంచి అసిఫాబాద్ వరకు ఎక్కడ కూడా తాగడానికి పచ్చి మంచినీళ్లు కూడా దొరకకపోవడంతో అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో మెడికల్ కిట్స్ డెలివరీ చేసిన అనంతరం హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందికి డ్రైవర్లు భోజనం ఎక్కడ దొరుకుతుందా అని తెలుసుకొని ఆ సమయంలో తనని సంప్రదించగా వెంటనే ఆరుగురు డ్రైవర్లకు సిబ్బందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారని పేర్కొన్నారు. ఈ కరోనా కష్టకాలంలో తనలాగా మరికొంతమంది యువకులు ఆపదలో ఉన్న వారికి సహాయం అందించారని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, దీపక్, ప్రశాంత్, శ్రీధర్ ఉన్నారు. కాదనపల్లి మున్సిపాలిటీలో విలేకరిగా పనిచేసి కరోనాతో మృతి చెందిన చొప్పదండి మోహన్ కుటుంబానికి తోటి జర్నలిస్టులు ఆర్థిక సహాయం అందజేశారు. పత్రికా రంగంలో ఎనలేని సేవలు చేసిన మోహన్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున రావాల్సిన సహాయం అందేలా కృషి చేయడానికి తోటి మిత్రులుగా జర్నలిస్టులందరం ముందుంటామని హామీ ఇచ్చారు. మందమరికి చెందిన మేము సైతం సంస్థ సభ్యులు చెన్నూరులో పలువురికి నిత్యావసర సరుకులు పంపించేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో చాలా మంది లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక, తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. తమ సంస్థ సభ్యులతో సమాచారం తెలుసుకున్న మేము సైతం ఆదిత్య న్యూరోకేర్ కార్డియాలజీ హాస్పిటల్ మంచిర్యాల వారి ఆర్థిక సహాయంతో ఉదయం చెన్నూరు వెళ్లి 10 మందికి ఉచిత నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. అనంతరం భూపతుల శ్రీనివాస్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో ఎక్కడ నిరుపేద కుటుంబాలు ఉన్నా తమకు తెలియజేయాలని, లాక్డౌన్ సమయంలో మేము సైతం ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన ఆదిత్య న్యూరోకేర్ కార్డియాలజీ హాస్పిటల్ మంచిర్యాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మారుగోని మధుకర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త సిరంగి వెంకన్న, ఎల్ఐసి ఏజెంట్, మేము సైతం కమిటీ సభ్యులు కొంగళ శ్రీనివాసరెడ్డి,
బిర్దు సత్యం చంద్రకాంత్ ఆగుల తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. చెన్నూరులో మా మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అన్న మధు గారు అలాగే చిరంజీవి వెంకటేష్ గారు వీళ్ళు మాకు సూచించి ఇలా పేదవాళ్ళు ఉన్నారు మీరు ఇక్కడ కూడా ఏదైనా చేయమని అన్నప్పుడు చేద్దామనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పది మంది నిరుపేదలు వాళ్ళ పాపం తినడానికి తినలేని పరిస్థితి ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళైనా ఉపాధి చేసుకుందామన్నా కూడా చేసుకోలేని పరిస్థితి బయటికి వెళ్ళి ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పాపం తినడానికి కూడా చాలా కష్టం ఉన్న పరిస్థితిలో ఉన్నారని మాకు తెలియచేయగానే మేము స్పందించి ఈరోజు మేము దాతను ఒక దాతను తీసుకొని మంచిరాల్ అదిత్రి న్యూరో కేర్ సెంటర్ వాళ్ళ సహకారం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా మంచిర్యాల జిల్లా పరంగా ఎక్కడ ఏ పేదవారికి ఏమైనా జరిగినా కూడా మా స్వచ్ఛంద సేవా సంస్థ ఖచ్చితంగా ముందుంటుంది. ఇదొకటే కాకుండా ఈ లాక్డౌన్ సమయంలో మేము ఉచిత భోజనం అంటే కరోనా పేషెంట్ ఎవరైనా ఉండి ఇంట్లో ఉండి పాపం చేత కాకుండా తినలేని పరిస్థితి వండుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మేము వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వారి డోర్ డెలివరీగా ఈరోజు 25 నుంచి 30 మందికి మేము ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అలాంటి పరిస్థితి ఈ చెన్నూరులో ఉన్నా కూడా చెన్నూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నా కూడా మాకు తెలియజేసి వాళ్ళు జెన్యున్గా ఉన్నారంటే 100% మేము ఈడికచ్చి కూడా సేవలు అందిస్తామని మా సంస్థ తరఫున తెలియజేసుకుంటున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్లో లాక్డౌన్ కట్టుదిట్టం చేసిన పోలీసులు 10 గంటల తర్వాత రోడ్లపై కనిపిస్తే ఐసోలేషన్ కేంద్రాలకు తరలింపు కార్యక్రమానికి శ్రీకారం. మంచిర్యాల జిల్లాలో పలువురు యువకులను బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్కు తరలించిన పోలీసులు. గ్రామస్తుల దాటిని తీర్చిన కొమరంభీం జిల్లా పోలీసులు. కిరిమిరి మండలం చాల్బర్డి గ్రామంలో బోర్వెల్ నిర్మించి నీటి సమస్య పరిష్కారం. కాసిపేటలో నిర్మించిన పిహెచ్సిని ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న దుర్గం చిన్నయ్య. కొమరంభీం జిల్లా జైనూర్ జంగం గ్రామంలో పెర్సాపెన్ మహాయాగం హాజరైన కొమరంభీం జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారం సిద్ధంతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.